ఈ సినిమాలో మొత్తంలో తెలుగు ఆర్టిస్ట్ అంటే మీరు రాజారవీంద్ర గారు ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్న ఆర్టిస్టులు అంటే మొత్తం ఒక తమిళ వాసన అట్లా ఏమో వచ్చే అవకాశం లేదా దీంట్లో? లేదండి, దీపక్ హిందీ. అదే అంటున్నాను నేను, అది తెలుగు కాక తెలుగు ఉంది, మీరు ఇద్దరే ఆర్టిస్టులు టోటల్ సినిమా మొత్తంలో అనుకుంటా. అంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? సప్తగిరి. ఓకే, అది కామెడీ ట్రాక్. అంటే ఒక తమిళ డబ్బింగ్ మూవీ అన్న ఫీల్ ఉండదండి, ఎందుకంటే బైలింగ్వల్ తీసాం మేము, సింగిల్ లాంగ్వేజ్ కాదు. సో రెండు షూట్ చేసాం, తమిళ తెలుగు. అండ్ సప్తగిరి ప్లేస్ లో తెలుగు తమిళ్లో ఆయన ఆ ట్రాక్ వేరే ఉంటుంది, ఈ ట్రాక్ వేరే ఉంటుంది. డెఫినెట్ గా మీకు తెలుగు లిప్ సింక్ తమిళ డబ్బింగ్ చెప్పలేదు, రెండు లాంగ్వేజ్ షూట్ చేసాం. సో అందుకే మీకు ఖచ్చితంగా ఆ వాసన రాదు, వేరే వాసన. సింధు గారు అండ్ దీపక్ సింధు గురించి అడుగుదాం అనుకున్నాను. సింధు చాయిస్ ఎవరు, సింధుని పెట్టాలి అన్నది డైరెక్టర్? అంటే మేము చాలా చాయిస్లు అనుకున్నామండి ఫస్ట్, కానీ మాకు బేసిక్గా ఈ మూవీ మొత్తం యుఎస్లో షూట్ చేయాల్సి వచ్చింది, కథ ప్రకారం అక్కడ డిమాండ్ చేసింది కాబట్టి అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో అక్కడికి వెళ్ళి షూట్ చేసినప్పుడు మేము అనుకున్న ఆర్టిస్ట్కి డేట్స్, తర్వాత అక్కడ వింటర్ అయ్యే లోపల షూట్ చేయాలి, అదొక కాంప్లికేషన్ ఉండింది. సో ఇవన్నీ కలిపి మేము అనుకున్న వాళ్ళు ఎవరిని తప్ప వేరే వేరే ఎవరో యూనో వచ్చారు క్యారెక్టర్స్ లోపలికి, కానీ బాగా జస్టిఫై చేశారు సింధు తులాని గారు. కాంపిటేటివ్గా ఉంటుంది మా నాది ఆవిడది క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి, బాగా చేశారు. ఓకే, ఇంకా సినిమా గురించి ఇంకా ఏదన్నా ఒక మీ ఎక్స్పీరియన్స్ అంటే యుఎస్లోనే మ్యాక్సిమం పార్ట్ చేశారు కదా? అవునండి, యుఎస్లో పీక్ వింటర్స్లో షూట్ చేసాము, 7-8 స్టేట్స్లో షూట్ చేసాం. బికాజ్ ఆ స్నోఫాల్ క్యాప్చర్ చేసామండి, అది ఫస్ట్ మీకు మూవీలో ఫీల్ అవుతుంది డెఫినెట్గా, కోల్డ్ అదంతా. చాలా కష్టమైన సిచ్యువేషన్స్, కష్టమైన లొకేషన్స్, చాలా క్రౌడెడ్ ఏరియాస్లో షూట్ చేసాము. అండ్ అక్కడ బ్లాక్ ఫ్రైడే అలాంటి అకేషన్స్లో వచ్చే ప్యారెట్స్ మొత్తం షూట్ చేసాము. అవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి మన ఆడియన్స్కి డెఫినెట్గా. అండ్ లొకేషన్స్ వైజ్ డెఫినెట్గా కలరే వేరేగా ఉంటుంది, బికాస్ టెక్నీషియన్స్ కూడా అక్కడి నుంచే హైర్ చేసాం. హాలీవుడ్ ఫీల్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఆడియన్స్ చూస్తారు. మీ పార్ట్ ఎన్ని రోజులు ఉంది సినిమాలో? వర్కింగ్ డేస్ నేను ఆల్మోస్ట్ అన్ని రోజులు వర్క్ చేశాను. ఓకే ఓకే. నేను ఆల్మోస్ట్ టెక్నికల్గా షూటింగ్ జరుగుతున్నప్పుడు మామూలుగా అంటే మీరు ఒక మంచి ఏమంటారు ఇన్వాల్వ్ అయ్యి చేసే ఆర్టిస్ట్ కాబట్టి సీన్ సీరియస్గా జరుగుతున్నప్పుడు ఏదో రకరకాల డిస్టర్బెన్స్ వస్తుంది, మంచి మూడ్లో ఉండి పర్ఫామ్ చేస్తారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, కెమెరామెన్ ఏదో ఇవి ఏదో అవుతుంది డిస్టర్బెన్స్, దానివల్ల మళ్ళీ రీటేక్ చేయలేని పరిస్థితి కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఆ మూడ్లో మీరు డిస్టర్బ్ అయ్యి అరచిన సందర్భాలు ఉంటాయా? లేవండి, ఎందుకంటే దీనికి ఈ సినిమాకి ఆల్మోస్ట్ నేను ఎవ్రీ షాట్ అలాగే చేశాను. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి, అవి మనకి చాలా కష్టంగా ఉంటుంది లొకేషన్, అలాంటి లొకేషన్స్లో ఫర్ సపోజ్ మేము న్యూయార్క్లో అక్కడ షూట్ చేస్తున్నాము, అందులోని ఏడవలసిన షార్ట్స్ కొన్ని ఉన్నాయి, డ్రాప్స్ వచ్చేస్తాయి, కానీ మనం ఆ ప్లేస్లో షూట్ చేయలేము. అది కాకుండా అది కూడా దాటి మనం షూట్ చేసిన తర్వాత అమ్మాయి వచ్చింది అనుకున్నప్పుడు మా తమిళమా అంటారు. సో అందులోంచి మనం అలా రిలాక్స్ అయిపోతున్నప్పుడు మళ్ళీ దాంట్లో లోపలికి వెళ్ళి మళ్ళీ తమిళ్ సేమ్గా ఎమోట్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కొంచెం టఫ్గా ఉంటుంది బైలింగ్వల్కి, కానీ స్టిల్ కొన్ని క్యారెక్టర్స్ మనకి హ్యాపీగా ఉంటుంది చేసేసి. అలాంటి మ్యాగ్జిన్ రీటేక్ చేయలేము కదా, అంటే బైలింగ్వల్లో ఉన్నప్పుడు అలా మంచి ఎమోషన్, ఈ ఎమోషన్ అక్కడ రావాలని గ్యారంటీ లేదుగా, కానీ డైలాగ్ ఉంటే చేసి తీరాలి కదండి, వేరే దారి లేదు. లిప్ సింగ్ కోసం ఖచ్చితంగా తమిళ తెలుగు రెండు లాంగ్వేజ్లు తీయాల్సి వచ్చింది. ఓకే ఓకే, సైలెంట్ షార్ట్స్ తప్ప మిగతా అన్ని షార్ట్స్ తీయాల్సి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.